నేడు హుజూరాబాద్ ఫలితాలు, తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. అక్టోబర్ 30న పోలింగ్ జరగ్గా ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. కరీంనగర్లోని ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉన్న ఈవీఎంలను అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో అందులో తెరిచి అందులో నిక్షిప్తమై ఉన్న ఓటర్ల తీర్పును ప్రకటించనున్నారు. బ్యాలెట్లను 22 రౌండ్లుగా లెక్కిస్తారు. ఇందుకోసం ఇక్కడ 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 టేబుళ్ల చొప్పున 2 చోట్ల కలిపి 14 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతి రౌండ్లోనూ 14 టేబుళ్ల వద్ద ఒకే సమయంలో ఓట్లు లెక్కిస్తారు. బరిలో ఉన్న 30 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వారికి టేబుల్ వారీగా నమోదు చేసి ఎన్నికల అధికారి అనుమతి పొందిన తర్వాతే రౌండ్ ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఇలా ఒక్కో రౌండ్కి 30 నిమిషాల సమయం వేసుకున్న తుది ఫలితం వచ్చేసరికి మాత్రం సాయంత్రం కానుంది. తొలి రౌండ్ ఉదయం 9:30 వెలువడే అవకాశం ఉంది. గత ఎన్నికల కంటే ఎక్కువ అభ్యర్థులు ఉండడం వల్లనే లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓటర్లను ఈవీఎం ద్వారా లెక్కించడంలో ప్రక్రియ ప్రారంభించింది. ఆ తరువాత వీణవంక, జమ్మికుంట, ఇల్లంతుకుంట, కమలాపూర్ మండలాలలో పోలింగ్ బూత్లకు ఓట్లను లెక్కిస్తారు. చివరగా కమలాపూర్ మండలంలోని గ్రామాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది.